హాయ్ అండి, అందరికి నమస్కారం. హలో రవితేజ గారు, హాయ్ ఆనంద్ గారు, బాబీ సిమా గారు, హాయ్. ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ యూ బ్యాక్ టు టాలీవుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇట్స్ నాట్ వెరీ లాంగ్ టైమ్, ఇట్స్ నాట్ లాంగ్ టైమ్, వెరీ షార్ట్ టైమ్. షార్ట్ టైమ్, వెరీ షార్ట్. యా, ఒన్నే కదా లాస్ట్ 2 ఇయర్స్, 1 ఇయర్, టూ ఇయర్ బ్యాక్. యా, ఏంటి సంక్రాంతి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతి ఇస్ అవర్ ఫెస్టివల్ ఆఫ్ ఫిల్మ్స్ బేసిక్లీ. యా, ఫిల్మ్ ఆర్ ఎస్ ఫిల్మ్ ఫెస్టివల్, యాక్చువల్లీ ఫిల్మ్ ఫెస్టివల్. ఓకే, కానీ రవితేజ గారు ఏదో చిన్నప్పుడు చేసిన అల్లరి పని ఏదో తెలుసుకోవాలని ఉంది నాకు, బికాస్ ఈ ఎనర్జీకి ఏదో కొంటి పని చేసి ఉంటారని నా కాన్ఫిడెన్స్. ఇప్పుడు చేస్తాను. చిన్నప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి? దొంగతనంగా చేస్తే కంట్రోల్ ఎలా చేస్తాం? దొరికితే కంట్రోల్ చేస్తాం, దొరకకపోతే కంట్రోల్ చేస్తారు. అదే, ఆ దొరకని విషయాలు ఏమైనా తెలుసుకోవాలి. నేను చిన్నప్పుడు నాదంతా నార్త్, సో అక్కడ కూడా సంక్రాంతి అక్కడ కూడా ఉంటుంది. లోరి అంటాం కదా, లైక్ హిందీలో లోరి, మొత్తం వెలిగిస్తాం కదా, భోగి మంటలు వెలిగిస్తాం కదా. సో ఎవరి మీద ఆ కాలనీలో ఎవరి మీద కోపం ఉండేదో, ఎవరి మీద చిరాకు ఉండేదో, మెల్లిగా వాళ్ళ మంచం బయట ఉన్న నిచ్చిన ఎన్ని తీసుకొచ్చేసి ఇస్తాడు. బోల్డ్, ఎన్ని దొంగతనాలు క్రికెట్ ఆడినప్పుడు కూడా కొంచెం అబ్జెక్ట్ చేస్తుంటారు కదా, కొంతమంది సీరియస్, చాలామంది సీరియస్గా ఉంటారు. వాళ్ళందరూ ఏ దొరికిన చెక్కకి సంబంధించిన ఏ దొరికిన తీసుకొచ్చేవాడు నైట్. బట్టలు ఆర్ఎస్ గురించి తీసుకొచ్చి కాల్చిపోవడం, బట్టలు కాల్చేసేవారు. నాకంటే ఎక్కువ చెక్కల వరకు అంటే ఓకే, కామన్ అనుకోవచ్చు. చెక్కలు వెళ్తాయి, బట్టలు కూడా తెగలు పెట్టేయటం అనేది అంటే మాకంటే నెక్స్ట్ లెవెల్ అయి ఉంటుంది. ఇరిటేట్ చేస్తుంటారు. సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.